49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో నిసర్గ వైభవ్ అనేటువంటి నేచర్ కు సంబంధించిన ఫెస్టివల్ జరుగుతోంది. ఇది బషీర్బాగ్ లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ లో జరుగుతోంది. ఆడిటోరియం లో అనేక ప్రోగ్రామ్స్ అవుతున్నాయి. నేచర్ కు సంబంధించినటువంటి ఫెస్టివల్ అంటే ఏమేమి చేస్తారు, అలాగే ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు, ఎలాంటి నేచర్ కు సంబంధించినటువంటి కార్యక్రమాలు వీళ్ళు తీసుకుంటారు, అవన్నీ కూడా ఒకసారి చూద్దాం, రండి. మనతో పాటు జూబ్లీహిల్స్ భవన్స్ స్కూల్ ఆర్ట్ టీచర్ భవాని గారు ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ఆమె వేసిన ఆర్ట్స్ అయితే అసలు అతి అద్భుతం అని చెప్పాలి. గతం నుంచి నేను చూస్తూనే ఉన్నాను, చాలా ఆర్ట్ ఎగ్జిబిషన్స్ లో ఆవిడ స్వయంగా తాను చేసినటువంటి పెయింటింగ్స్, ఆర్ట్స్ అన్ని పెడుతూ ఉంటారు. చాలా బాగా అనిపిస్తాయి. ఇప్పుడు కూడా చూడండి, ఒక పాపని ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అసలు ఎంత బాగా అనిపిస్తుందో. చిన్న పాప అమాయకంగా అలా చూస్తూ అసలు రాగానే నాకు ఈ పెయింటింగ్ అయితే బాగా నచ్చింది. నేను ఎవరన్నా పిల్లలు వేశారేమో అనుకున్నాను. మేడమ్స్ కూడా పెయింట్ చేస్తున్నారు ఇక్కడ నాకు తెలియదు, బట్ అడిగితే అప్పుడు చెప్పారు నేనే చేశానండి అని. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. మీ పెయింటింగ్ నిజంగా అసలు అద్భుతం అండి. అఫ్ కోర్స్ మీరు చాలా బాగా చేస్తారు, అందులో డౌటే లేదు. పెయింటింగ్స్ మేడం, థ్యాంక్ యూ మ్యామ్. నా పేరు భవాని, భవన్ స్కూల్ విద్యాశ్రమం జూబ్లీహిల్స్లో ఆర్ట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను 12 ఇయర్స్ నుంచి. యాక్చువల్గా నేను ఎంఎఫ్ఏ ఆంధ్ర యూనివర్సిటీలో చేశానండి. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత రమాదేవి మేడం ప్రోద్బలంతో పీజీ చేశాను. యాక్చువల్గా అయితే నేను బిఎఫ్ఏతో జాయిన్ అయ్యా. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో మా ప్రొఫెసర్స్ కూడా అక్కడ బ్రష్ పట్టుకొని ఏమి నేర్పించరు, జస్ట్ దే విల్ గివ్ సమ్ ఐడియాస్, మనలో ఉన్న క్రియేటివిటీని ఎలా బయటకు తీయాలనేదే చెప్తారు వాళ్ళు. వాళ్ళు స్పెషల్గా బ్రష్లు పట్టుకొని ఇలా చేయండి అలా చేయండి అని ఏమి నేర్పించరు. సో ఆటోమేటిక్గా మన క్రియేటివిటీ బయటకు వస్తుంది అక్కడ. సో నేను యాక్చువల్గా జనరల్గా ఎవరికి నచ్చిన థీమ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని చేస్తారు. నాకేంటంటే నేచర్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్, లీవ్స్ అన్నీ తీసుకొని చేయడం నాకు ఇంట్రెస్ట్. మనకి మామూలుగా గ్రీనరీ ఒకటే కాకుండా ఎండిపోయిన ఆకుల్లో బ్యూటీ చూడొచ్చు, వాడిపోయిన ఆకుల్లో కూడా బ్యూటీని చూడొచ్చు. జనరల్గా దాని వంక ఎవరు చూడరు కానీ అలాంటి వాటిని తీసుకొని నేను చాలా పెయింటింగ్స్ చేశాను, అక్కడ కూడా ఉన్నాయి. బట్ ఇదేంటంటే నాకు చిన్నప్పుడు, అంటే మనం చిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాం, మనకి ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, ఎలాంటిది ఉండదు, ఏ టెన్షన్స్ ఉండవు, హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాం ఒక 10 ఇయర్స్ వరకు. ఆఫ్టర్ దాట్ వి విల్ గెట్ స్లోలీ సమ్ టెన్షన్స్. సో నాకేంటి అనిపించింది, చిన్నప్పుడు లైఫ్ ఎప్పుడు అలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందో కదా అని ఆలోచించి నేను అలా వేశాను. ఒక చిన్నపిల్ల ఒక గార్డెన్లోకి వెళ్ళి హ్యాపీగా ఏ ఇది లేకుండా ఎంజాయ్ చేస్తున్నట్టు వేయాలనిపించి వేశాను. అంటే బటర్ఫ్లైస్, కలర్ఫుల్ లైఫ్, జనరల్ కలర్ఫుల్ లైఫ్ కోసం సింబాలిక్గా నేను బటర్ఫ్లైస్ వేశాను. అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ ఫ్లవర్స్, వీటన్నిటితో ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందిస్తారు చిన్నపిల్లలు. చిన్నపిల్లలు నేచరు ఒకటే అన్నట్టు చూపిస్తూ నేను ఈ పెయింటింగ్ చేశాను. ఈరోజు స్పెషల్ అంటే ఇక్కడ ఏంటి స్పెషల్? యాక్చువల్గా ఇక్కడ నిసర్గ వైభవ అని ఇన్ఫోసిస్ కమ్ భవన్స్ ప్రోగ్రామ్స్ 2016లో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు 5 ఇయర్స్ కంప్లీటెడ్. సో ఎవ్రీ స్టేట్లో ఒక ఫెస్టివల్ లాగా, నేచర్ ఫెస్టివల్ లాగా చేస్తున్నారు. 1 వీక్ ప్రోగ్రామ్ ఇది. ఇందులో ఏంటంటే నేచర్ పైన ఆర్ట్ క్యాంప్ లాగా, లైవ్ ఆర్ట్ ఇన్ యాక్షన్ అని, ఆర్ట్ ఎగ్జిబిషన్ కమ్ ఆర్ట్ ఇన్ యాక్షన్ అని పెట్టారు ఇందులో ఒక భాగంగా. ఆల్రెడీ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇన్సైడ్ జరుగుతున్నాయి. ఇక్కడ ఆర్ట్ ఇన్ యాక్షన్ అని ఒక ఆర్టిస్ట్స్ అందరినీ పిలిచి నేచర్ పైన పెయింటింగ్ చేయమని చెప్పారు మేడం వాళ్ళు. సో మేమందరం కూడా, పిల్లలు కూడా ఉన్నారు, 4 బ్రాంచెస్ నుంచి పిల్లలు అండ్ టీచర్స్, బయట ఆర్టిస్ట్స్ కూడా వచ్చారు. అందరూ కలిసి నేచర్ పైన పెయింటింగ్ చేశాము. మీరు ఆల్రెడీ చూశారు డిఫరెంట్ టైప్ ఆఫ్ నేచర్ పెయింటింగ్స్. మంచి ఆపర్చునిటీ మాకు నిజంగా. ఎంత బాగా జనాలందరికీ తెలుసు, నేచర్ గురించి తెలుసుకునేటట్టు ఉంటుంది, అట్ ది సేమ్ టైమ్ పెయింటింగ్లో ఇలా కూడా చేయొచ్చు అని తెలుసుకోవడానికి కూడా ఉంటుంది.
సార్ అయితే మీ పెయింటింగ్స్ మొత్తం, ఎందుకంటే మీరు రెగ్యులర్ గా చాలా మంచి మంచి పెయింటింగ్స్ చేస్తారు, మంచి ఆర్టిస్ట్ మీరు, ఆర్ట్ చేస్తుంది, అవన్నీ ఖచ్చితంగా ఒకసారి అయితే నాకు సపరేట్ గా చూపించాలి, ఓకేనా? తప్పకుండా మేడం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భవన్స్ స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ రమాదేవి మ్యామ్. ఒకసారి మేడంతో మాట్లాడదాం. మేడంతో మాట్లాడుతుంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది నాకైతే. సరే మాట్లాడదాం మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే మా. మళ్ళీ మిమ్మల్ని కలవడం, ఒక్కసారి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ఆపర్చునిటీ. లేదు మ్యామ్, ఇట్స్ మై హానర్ యాక్చువల్లీ, ఎందుకంటే మీలాంటి లెజెండరీస్ని ఇంటర్వ్యూ చేయటం అంటే అది సాధారణమైన విషయం కాదు మ్యామ్. థ్యాంక్ యూ. మ్యామ్ ఇది ఏంటి మ్యామ్, ఈ విసర్గ అనే ఒక ప్రోగ్రాము, విసర్గ వైభవ్ అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతోంది. జనరల్గా అకాడమిక్స్ పిల్లలకి పాఠాలు చెప్పామా, లేకపోతే వాళ్ళని బాగా రుద్ది రుద్ది పెట్టామా, మంచి మార్క్స్ తెచ్చామా, స్కూల్కి ర్యాంకులు తెచ్చామా, ఇలా కాకుండా మీరు కొంచెం డిఫరెంట్ వేలో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్స్ని వాళ్ళ కాస్త రిలీఫ్ రిలాక్సేషన్ వాళ్ళ మైండ్కి ఇస్తారు, ఎందుకు ఇలా? మీకు తెలుసు భవన్స్ గురించి, వి గివ్ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ టు అకాడమిక్స్ కూడా కాకుండా ఆర్ట్ కల్చర్ కానీ. బట్ ఈ పర్టికులర్ నిసర్గ వైభవ్ అనే ప్రోగ్రామ్ ఏంటంటే మన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ బెంగళూరు వాళ్ళు, భారతీయ విద్యాభవన్ బెంగళూరు వాళ్ళు కొన్ని సెంటర్స్ని సెలెక్ట్ చేసి ఒక్కొక్క సెంటర్కు ఒక్కొక్క థీమ్ ఇచ్చారు. సో మా హైదరాబాద్ సెంటర్కు నిసర్గ వైభవ్ అని ఒక థీమ్ ఇచ్చి 7-day కల్చరల్ ఫెస్టివల్ చేయాలని మాకు ఇచ్చేశారు. ఆ థీమ్ చాలా కష్టం, మాకు ఇచ్చినప్పుడే వాళ్ళు చెప్పారు. బట్ గోపాలకృష్ణన్ సార్ మా వైస్ చైర్మన్, ఆయన గైడెన్స్ తోటి ఆ థీమ్ను అర్థం చేసుకొని ఎట్లా ప్రజెంట్ చేయాలని ఒక డాన్స్ రూపంలో. నిసర్గ వైభవ్ అంటే నేచర్, నేచర్ ఫెస్టివల్. సో మా అరేంజ్మెంట్స్ ఇక్కడ చేసిందంతా నేచర్, నో ప్లాస్టిక్, నథింగ్, అంత నేచర్నే డిపిక్ట్ చేసినాము. అదేవిధంగా డాన్సు, మ్యూజిక్, డ్రామా అవన్నీ కూడా నిసర్గ వైభవం థీమ్ వచ్చేటట్టే మేము ఈ 7-day కల్చరల్ ఫెస్టివల్లో మేము ఆర్గనైజ్ చేసినాము. సో ఇవాళ మాకు 2nd day అయిపోయింది మాకు. అయితే ఆ పార్ట్లో ఆర్ట్ అండ్ కల్చర్ కూడా ఒక పార్ట్ ఆఫ్ కల్చర్ కండక్ట్ చేసినాం, ఆర్ట్ కూడా ఒక పార్ట్ ఆఫ్ నిసర్గ. సో అప్పుడు ఏం చేసామంటే ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేయాలి అని మా 4 భవన్ స్కూల్స్లో ఆర్టిస్ట్ని అందరినీ కూడబలుకొని మేము 40 పెయింటింగ్స్ డిస్ప్లే చేసినాం. అది పిల్లలు చేశారు. అది కాకుండా ఈ 3 రోజులు మనం 24 నుంచి ఇవాళ 26 వరకు నిసర్గ వైభవ్ థీమ్ మీద, నేచర్ మీద 21 ఆర్టిస్ట్స్, పిల్లలు, ఉపాధ్యాయులు, భవన్స్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, అది కాకుండా JNTU అక్కడ చదివే విద్యార్థులు, విద్యార్థినులు వాళ్ళు కూడా వచ్చేసి మొత్తం 21 మంది నేచర్ మీద థీమ్ తీసుకొని మీరు చేయాలని చెప్పలే, నేచర్ అని చెప్పాము అంతే. సో దాన్ని బట్టి మీరు చూసారు ఆల్రెడీ బ్యూటిఫుల్ పెయింటింగ్స్. సో ఇట్ వాజ్ లైక్ యునో అ ఫెస్టివల్ ఆఫ్ జాయ్, ఎవ్రీథింగ్. సో అండ్ ఈ దీనికి అందరూ బయట వాళ్ళందరూ ఫ్రీగా రావచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. ఎవ్రీడే 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అవుతుంది. ఎప్పటి వరకు మ్యామ్? 30 వరకు. మంచి థీమ్ తీసుకున్నారు, ఒక మంచి కల్చర్ని అంటే అందరూ కలిసి ఇలా పార్టిసిపేట్ చేయటము, నేచర్కి ఇంతటి మహోన్నత స్థాయిని ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే నేచర్ లేకపోతే మనం లేము యాక్చువల్గా. అలాంటి నేచర్ అంతా నాశనం అయిపోతుంది ఈ రోజుల్లో, నేచర్నే ఇంపార్టెంట్గా తీసుకొని మీరు చేయటం అనేది గ్రేట్ మ్యామ్. అది కూడా కాకుండా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు మీ సుమన్ టీవీ వచ్చేసి మాది కవర్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.